నాగబాబు కొడుకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ జనసేన పార్టీకి కోటి రూపాయలు బహుమానంగా అందజేశారు. పవన్ కళ్యాణ్ ఈ విషయంపై స్పందిస్తూ, నా సోదరుడు నాగబాబు, నా బిడ్డ వరుణ్ క్రిస్మస్ కానుకగా జనసేన పార్టీకి ఈ కోటి రూపాయలనిచ్చారు. వారు పార్టీకి విరాళంగా ఇచ్చినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను ఇండియాకి రాగానే మరోసారి మిమ్మల్ని కలిసి నా కృతజ్ఞతలు తెలుపుకుంటానని తెలిపారు. మా బాబాయ్ పవర్ స్టార్ గురించి కానీ ఇందాకే నాకు బాబాయ్ మెసేజ్ కూడా పెట్టారు, ఆల్ ద బెస్ట్ వరుణ్. బాబాయ్ ఎక్కడున్నా ఆయన బెస్ట్ విషెస్ ఎప్పుడు నాతోనే ఉంటాయి. నా తమ్ముడు ఆయన ఒకలాంటి లైఫ్ తనకిచ్చాడు, పెద్ద హీరో నా తమ్ముడు. కానీ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్లో ఉండి కోట్ల రూపాయల సంపాదనను కూడా తృణప్రాయంగా వదిలేసి నిస్వార్థంగా ప్రజల సేవ కోసం ముందుకెళ్తున్నాడు. ఈ సందర్భంలో అది మాట్లాడచ్చో మాట్లాడకూడదో నాకు తెలియదు. మీ అందరికీ ఒక మాట చెప్తున్నాం, ఎన్నో కుతంత్రాలు, ఎన్నో కుయుక్తులు, నీచమైన రాజకీయాలు మా మీద చేస్తున్నారు. ఎందుకంటే మేము సినిమా ఇండస్ట్రీలో ఉంటే మమ్మల్ని ఎవరే అనరు. కళ్యాణ్ బాబు లాంటివాడు అన్ని అడ్డంకుల్ని తొలగించుకొని మీ ముందుకు వచ్చాడు చూసారా, అలాంటివాడు రాకూడదు. ఇళ్ళకి వస్తే ఇలా యాషాలు సాగవు. మీ అందరి కోసం, మీ అందరి బాగు కోసం, మీ పిల్లల మంచి భవిష్యత్తు కోసం తనకున్న భవిష్యత్తును వదిలేసుకొని మీ ముందుకు వస్తున్నాడు. సో ఎవరైతే ఆత్మ రాకూడదని కోరుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో, పార్టీలు ఉన్నాయో, రకరకాల కుయుక్తులతోటి రకరకాల ప్లాన్స్ తోటి తొక్కేసి ఏమీ చేయలేక కుటుంబాలని నోటికొచ్చిన దుర్భాషలు ఆడించి నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. వీళ్ళందరికీ దుమ్ము దులిపేలాగా రాబోతున్నాడు పవన్ కళ్యాణ్. ఒక్కడే అనుకోకండి, పవన్ కళ్యాణ్ చాలామంది ఉన్నారు అతని వెనకాల. డెఫినెట్గా డబ్బు సంపాదించడానికో, డబ్బులు అడ్డగోలుగా స్కాములు చేయడానికో అవసరం లేదు. మాకు దేవుడు మీ రూపంలో మాకు ఇచ్చాడు చాలా. ఇప్పుడు ప్రజా జీవితంలోకి వచ్చి నిస్వార్థంగా సేవ చేయడం ముందుకు వస్తున్నాం. ఎలా చేయాలో మాకు తెలుసు. ఒకసారి కుదరలేదు, ఈసారి కుదిరి తీరుతుంది. ఒక్కొక్కడికి ఉంటుంది. థ్యాంక్ యూ.